నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ 31వ భద్రతా రోడ్డు వార్షికోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ పాపారావు మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన వాహన చోదలకు అప్రమత్తంగా వ్యవహరించే రోడ్డు ప్రమాదాలు దూరంగా మసులుకోవాలని, రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి సహకరించాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రమాదరహిత డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్ సోదరునికి ఏకాగ్రత కావాలా? ఈ రెండు అంశాలను కానీ నెమరు వేసుకుంటే ఈ రెండు అంశాలు ప్రమాదరహిత డ్రైవింగ్కి సోపానాలు అవుతాయి. ఎందుకంటే నియమ నిబద్ధతతో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు అనేది కూడా మనకు చరిత్ర నిరూపిస్తుంది. మన ఆత్మకూరు ఆర్టీసీ డిపో గారి డిఎం గారి ద్వారా ఈరోజు ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన 31వ భద్రతా వారోత్సవంలో ఈరోజు ఏర్పడడం జరిగింది. ఈ భద్రతా వారోత్సవం ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే డ్రైవర్లకి ఎలాంటి శిక్ష ఇవ్వాలి, ఇలాంటి కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రోడ్లు పాటిస్తూ ప్రమాదాలు జరుగుతూ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రోడ్డు భద్రతను పాటిస్తూ ప్రమాదాలు జరగకోకుండా నిర్మించే వాహనాలను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటూ, అలాగే అట్ ది సేమ్ టైం ఇంధనం, ఇక్కడ ఇంధనం పొదుపు కూడా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఇంధనం కూడా పొదుపు చేసుకుంటూ వాళ్ళు మంచిగా రూల్స్ అన్ని పాటించి భద్రతా వారోత్సవాలు వినియోగం చేసి మన ఆత్మకూరు ఎక్కువని రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ వారు 31వ రోడ్డు భద్రతా వారోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రతి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నటువంటి అందరికీ కూడా ఒక మంచి సందేశంగా వెళ్ళటానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ పై ఆదేశాలని మన ఏపీఎస్ఆర్టీసీ ఆత్మకూరు డిపోనందు పూర్తి స్థాయిలో ఏకాగ్రతగా లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు వెళుతున్నటువంటి ప్రతి డ్రైవర్ గారిని, లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు వెళుతున్న ప్రతి కండక్టర్ గారిని వాళ్ళ మైండ్ సెట్లోకి, వాళ్ళ మనసులోకి ప్రమాదాలు ఇక మేము చెయ్యము, మా దగ్గర ప్రమాదాలు జరగవు, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మేము ప్రత్యేకమైనటువంటి మనసుతో ఏకాగ్రతతో పనిచేస్తామనేటువంటి ఉద్దేశాన్ని, ఆ మైండ్ సెట్ కాన్సెప్ట్ని వీళ్ళకి వివిధ రూపాలలో ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి తెలియజేస్తున్నాము. ప్రమాదాలని వాళ్ళు ఎలా జరుగుతున్నాయి, ప్రమాదాలు జరిగిన తర్వాత ఆ ప్రమాదాలు జరిగినటువంటి వారు, వారి కుటుంబాలు నడి రోడ్డున ఊరి బయట ఎంత ప్రాబ్లమ్స్తో ఎంత వికలమైపోయి ఉంటారో, వారికి మనం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాం అనేటటువంటిది వాళ్ళకి స్లైడ్స్ రూపేణ తెలియజేస్తూ, ప్రమాదాలు ఇక చేయము, ప్రమాదాలు మా చేతిలో జరగవు అనేటటువంటి ప్రమాణాలని వాళ్ళ మైండ్ సెట్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈవేళ ఆత్మకూరు డిపోలో ప్రమాదాల శాతం చాలా చాలా తక్కువగా ఉంది.